మాసం కార్తీక
శంకర మహదేవా భోళా శంకర గిరిధారా శంభో శంకర మహదేవా భోళా శంకర గిరిధారా నిరాకారమే నీవైతే ఆదిదేవుడవు నీవైతే లింగాకారమే మాకైతే అనంత కోటికి ఆరాధ్యుడవైతే వేరెవరిని వేడను నేనెవరిని మ్రొక్కను శంభో శంకర మహదేవా భోళా శంకర గిరిధారా కొలిచిన తక్కువే స్వామి బహు మనుషులుగా పుట్టించినందు ఏ సేవైనా నీకు తక్కువే దేవా మాకి జన్మము ఇచ్చినందు ఏమని కొలిచిన తక్కువే స్వామి మము మనుషులుగా పుట్టించినందుకు నీవే అందైనందుకు నీవే తోడైనందుకు నీవే అందైనందుకు నీవే శంభో శంకర మహదేవా భోళా శంకర గిరిధారా సమరం మాన్పిన నీకు మా పోరాటం తెలియనిదా నీచే జనించి నీచే మరణించే మా వ్యధలు తెలియనివా సూరాసురుల సమరం మాన్పిన నీకు మా పోరాటం తెలియనిదా మీచే జనించి మీచే మరణించే మా వ్యధలు తెలియనివా Thank you.
ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం ఉమామహేశ్వరాభ్యా నమః కాళీహిరణ్యగర్భాభ్యా నమః సుజీసుందరాభ్యా నమః అరుణ్యవసిష్ఠాభ్యో నమః శ్రీశైలస్య వాయుప్రదేశ కృష్ణా గోదావర్యో మధ్యప్రదేశ శ్రీ కైలాస శిఖర మధ్యప్రదేశే అమ్మా భక్తులందరూ కూడా ఒకసారి ఇక్కడ వినండి. ఆంజనేయ స్వామిలో ఉన్నటువంటి భక్తాశ్రేయులందరూ కూడా కార్తీక పున్నమి శుభాకాంక్షలు. ఈ రోజు గుట్టపైన ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి వచ్చేసినటువంటి భక్తాశ్రేయులందరూ కూడా ఆంజనేయ స్వామి విడుదల ఆయుష్మగా అందరు కూడా ఆయురారోగ్యాలతో మీరు పిల్లాబాబులతో సుఖ సంతోషాలతో జీవనం గడపాలని ఇప్పుడు ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి ప్రోగ్రామ్ ఈ కార్యక్రమం భక్తల హారి కార్యక్రమం కాసేపట్లో ప్రారంభించబడుతున్నది. మీరందరూ కూడా మరి కార్తీక దీపం అంటే ఏమిటి, కార్తీక మాసం యొక్క మహత్వం అంటే ఏమిటి, మరి సంవత్సరంలో 12 మాసాలు ఉంటాయి, అందులో చాలా పవిత్రమైనటువంటిదే ఈ యొక్క కార్తీక మాసం. కార్తీక దీపం అంటాం గానీ చైత్ర దీపం అంటామా, మనం మాఘ దీపం అంటామా, అంటే 365 రోజుల్లో మనకు ఉన్నటువంటి పవిత్రమైనటువంటి యొక్క కార్తీక పౌర్ణమి కార్తీక దీపోత్సవము. మరి కార్తీక పౌర్ణమి రోజు మనము దీపారాధన దీపం వెలిగించినట్టయితే సంవత్సరం పాటు మనము దీపారాధన చేస్తే ఎంత పుణ్యం ఉంటుందో ఈ కార్తీక పౌర్ణమి రోజు కూడా మనం ఈ యొక్క దీపారాధన దీపాన్ని వెలిగించినట్టయితే మన లోపల ఉన్నటువంటి అజ్ఞానం అంతా కూడా పోయి చీకటంతా కూడా పోయి మనకు పౌర్ణమి నాడు చంద్రుడు ఏ విధంగా ప్రకాశిస్తుంటాడో మన జీవితం కూడా ఆ విధంగా ప్రకాశించబడుతుంది. అందుకే కార్తీక మాసంలో పౌర్ణమి రోజు ముట్టించినట్టయితే కార్తీక మాసంలో 30 రోజులు చేస్తే ఎంత పుణ్యం ఉంటుందో ఈ రోజు చేసినటువంటి కార్యక్రమానికి ఎంత పుణ్యం ఉంటుంది. మీరందరూ కూడా ఒకసారి చేతులు జోడించుకోండి, ఒకసారి చెప్పండి, అన్న తర్వాత ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం. అస్మాకం సహా కుటుంబాన క్షేమ ధైర్య విజయ అభయ ఆయో ఆరోగ్య ఆంజనేయ స్వామి సన్నిధో కార్తీక మాసే కార్తీక పౌర్ణమ్య సాయంకాల సమయే ఆంజనేయ స్వామి దేవత పూజనంచ కరిష్యే. వచ్చినటువంటి వారందరికీ కూడా మీ మనసులో ఏమేముందనుకుని స్వామి మా కోరికలన్నీ కూడా వచ్చే కార్తీక మాసం మరకమంటే ఆంజనేయ స్వామి ఎక్కడ ఉంటాడయ్యా అంటే రామనామం ఎక్కడ ఉంటుందో, గోవింద ఎక్కడ ఉంటుందో, స్వామి ఎక్కడికి వస్తాడు, మరి స్వామి వారు రావాలి అంటే స్వామికి ఇదంతా కూడా చాలా ఇష్టం. అందరు కూడా ఒకసారి గట్టిగానండి, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై రమారమణ గోవింద, ఆంజనేయ స్వామి మహారాజ్ కి, పవన సుధ మహారాజ్ కి, జై వజరంగ భీముకి. అందరు కూడా స్వామికి నమస్కారం చేసుకోండి. కాసేపట్లో ఇప్పుడు ఒకరికి మనందరినీ కూడా ఉత్సాహించడానికి వారు కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. అందరూ కూడా దీపం ముట్టించిన తర్వాత నిశ్శబ్ద వాతావరణంలో ఉండాలి, ఎందుకంటే దానికి ఒక ప్రత్యేక అర్థం ఉంది. అక్కడ ఎవరు కూడా నించవద్దు, దయచేసి కూర్చోవాలి, ఎవరు నించుకోవాలి అని నన్ను ఇక్కడికి తీసుకొచ్చిన మన వేణుగోపాలరావు గారికి, వారి సతీమణి గారికి ప్రత్యేక ధన్యవాదాలు అర్పిస్తున్నాను. అమలు
ఆయన బెల్ చేశాడు, అక్కడ కైలాసం గుట్ట ఉంది నువ్వు వెళ్ళు అని. అందుకే ఇక్కడ దొబ్బేశాడు నన్ను. అది ఎలా జరిగింది అనేది కొన్ని సంకీర్తలు ఎదురు చెప్తాను. నేను రావటం కారణం ఏంటి, ఎందుకు నేను ఇక్కడ స్వామిని పిలుచుకున్నాను, ఆ రహస్యం చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. అంత గట్టిగా ఉన్నాడు ఇక్కడ స్వామి. ఇంకోటి ఏంటంటే, కొన్ని తరాల వరకు అది ప్రతిష్ఠించిందా కాదా అని తెలియని స్థితి ఉంది ఇక్కడ. దట్స్ గ్రేట్. సో ప్రతి సంకీర్తన అయిన తర్వాత ఒక చిన్న విషయం వాళ్ళకి తెలియట్లా, వాళ్ళతో పాటు మీరు కొడితేనా. ఓకే, సో అయితే మీకు అందరికి 5 లీటర్ రక్తం ఉందన్నమాట, మళ్ళీ మళ్ళీ చెప్పండి అంతే కదా మాస్టర్. ఎందుకు చేయాలండి ఇవన్నీ? కారణం ఎందుకు ఈ దీపోత్సవాలు, ఎందుకు ఈ కార్తీక మాసాలు, దేనికోసం ఈ సంకీర్తనలు, దేనికోసం ఈ హరికథలు, ఈ పురాణాలు, ఇతిహాసాలు, భాగవతాలు, పెళ్ళిళ్ళు, వివాహాలు. నామాలతో నన్ను పిలవక్కర్లేదు, ఒక్క పేరుతో ప్రేమగా పిలవండి, మీ వెనకాల నేను ఉంటాను అంటున్నాను. ఎంతమంది చేస్తున్నాం అలా? అందుకే ఒక 20 ఏళ్ల కింద చూసినట్టయితే అంతెందుకు, ఒక 6 సంవత్సరాలు
పవనుడు అంటే ఆంజనేయుడు, ఆంజన అంటే అంజన ఆవిడ ఆయన తల్లి, హనుమ అంటే హనుమంతుడు అంటాం. దవడల నుంచి ఉద్భవించే పదాన్ని హనుమాన్ హనుమన్ అంటే దవడలను. ప్రతిదీ మనకు వదిలేసి మనకిచ్చేసి వదిలేస్తున్నాడు భగవంతుడు. వాటిని స్వీకరించడానికి మనం ప్రయత్నించాలి. కలియుగంలో అది అవసరం. ఇప్పుడు ఇవన్నీ కలగాలంటే ఏం చేయాలి? ఈ సంకీర్తన ఏంటో చెప్తాను. Thank you.
రాజకీయాల్లో ఎంటర్ చేసినటువంటి మన తెలంగాణ అమ్మాయి ఎందుకు అమ్మాయి? ఎవరు ఆ అమ్మాయి? నన్ను వచ్చి పూజించక్కర లేదు, నా దగ్గరికి వచ్చి ఇంట్లో నువ్వు పర్ఫెక్ట్ గా ఉండు అంటున్నాడు స్వామి. అది చెయ్యాలి. ఇంకా ముత్తైదులు ఏం చెయ్యాలి, స్త్రీలు ఏం చెయ్యాలి అనేది ఈ సంకీర్తన అయిన తర్వాత వెళ్దాం. ఇప్పుడు మీకు మాకు ఆ పరీక్ష పాట పెడదాం. ఇక్కడ ఎవరు చెప్తారో చూద్దాము. కరెక్ట్ ఆన్సర్ చెప్పిన వాళ్ళకి మాస్టర్స్ మీకు కూడా ఒక పరీక్ష. అబ్బో మాకు పెట్టే వాటి ఇవ్వండి అనుకుంటున్నాను. ఎవరైతే కరెక్ట్ చెప్తారో వాళ్ళని మా వేదిక దగ్గర పిలిచి మా స్వహస్తాలతో మాలధారణ చేస్తాం. ఈ కార్తీక పుణ్యమ శుభదినాన ఎవరు ఆ పుణ్యమూర్తులు చూద్దాం. ఇందులో నామాలతో అన్నమయ్య సంకీర్తన రాశారు. చింతయ్యం కేవలం నామాలతోటే రాశాడు. మొన్న అంటే ఈరోజు మార్నింగ్ కర్మన్ ఘాట్లో 10,000 మందిలో 3వ తరగతి పిల్లవాడు ఆన్సర్ చెప్పాడు. అంటే 9,997 మంది ఇక్కడ కూడా మనం ఆ పుణ్యమూర్తులు ఎవరో చూద్దాం. మాధవ కేశవ మధుసూదన
దేవా భోళా శంకర గిరిహారా శంభో శంకర